చాలామంది ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకుంటారు. తీర్మానం తీసుకున్న 4 రోజులు లేదా వారం రోజులు నెల రోజులు ఖచ్చితంగా చేస్తారు. తర్వాత ఎందుకో చల్లారిపోతారు. అసలు మనం ఎందుకు చల్లారిపోతాం? తీర్మానం తీసుకున్నప్పుడు ఉన్న ఆ రోషము కానీ ఆ వేడి కానీ ఎందుకు కొన్నాళ్ళ తర్వాత మనలో సన్నగిల్లిపోతూ ఉంటుంది? ఎందుకు మనం ప్రార్థనలో చల్లారిపోతూ ఉంటాం? కంటిన్యూగా ఎందుకు ప్రేయర్ చేయలేకపోతున్నాం? పర్టికులర్ టయాన్ని పెట్టుకొని ఆ టయానికి లేవలసిన మనము ఎందుకు మధ్య మధ్యలో డుమ్మాలు కొట్టేస్తాం? సమయం ఉన్నా కానీ, బైబిల్ ఎదురుగా ఉన్నా కానీ మనం వాక్యాన్ని చదము. ఎందుకై ఉంటుందంటారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చూద్దామా ఎందుకై ఉంటుందో. రండి చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము చివరి భాగము మరియు 12వ వచనం. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోశెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువులను నిలువబెట్టుదురు. ఇక్కడ 4 అంశాలు మనం గమనించాలి. ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతికి సేన అంటే ఒక సైన్యం ఇవ్వబడింది. అతడు చేస్తున్న పని ఏంటంటే అతిక్రమము జరిగేలా చేస్తున్నాడు. 2వది బలి అర్పణను ఆపివేస్తున్నాడు. బలి అర్పణ అంటే మీరు ఉదయకాలము, మధ్యాహ్న కాలము లేదా సాయంకాలము చేసే ప్రార్థన. బైబిలు మీ ఇంట్లో ఉంటుంది కానీ బైబిలు చదవకుండా ఆపివేస్తాడు. ప్రార్థన చేయడానికి మీకు సమయం ఉంటుంది కానీ మీరు ప్రార్థన చేయకుండా చేస్తాడు. మీరు ప్రార్థన చేయడానికి ఒకవేళ మోకాళ్ళు వేశారనుకుందాం, అయితే సాతానుగాడు లేదా ఇదిగో సాతానుకు సూచనగా ఉన్న ఆ సేనాధిపతి వాడు వచ్చి నీవు ప్రార్థన చేయడానికి వీలు లేదు అని నీ చాప లాక్కోడు, లేదా నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదని చెప్పేసి నిన్ను అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోడు. వాడు భౌతికమైన కార్యాలు చేయడు. వాడికి ఉన్న పేరేంటంటే వాడు వాయుమండల అధిపతి. వాడెవడట? వాయుమండల అధిపతి. ఎఫేసి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎవడు వాడు? వాయుమండల అధిపతి. వాడు ఎక్కడుంటాడు? ఆకాశ మండలంలో ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే వాడు నీవు ప్రార్థన చేయకుండా ఆపుతాడు. అది భౌతికంగా కాదు కానీ నిన్ను ఆత్మ సంబంధంగా ఆపేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా అనునిత్యము నువ్వు చేయవలసిన ఆ బలి అర్పణను ఆపివేస్తాడు. ఎలాగంటే, సహోదరి నువ్వు కర్రీ చేస్తావు, ఎప్పట్లాగనే రెగ్యులర్గా కూర వండుతావు. ఈరోజు అనుకుంటావు మా ఆయన చాలా బాగా కష్టపడి వచ్చాడు, మా ఆయనకి ఈరోజు చికెన్ వండి పెడతాం అనుకుంటావు. ఆయన కూడా డ్యూటీ నుంచి చాలా హ్యాపీగా మా ఆవిడ ఈరోజు ఏం కూర వండిందో అని ఆకలితో వచ్చి ఉంటాడు. నువ్వు ఏదో ధ్యాసలో పడిపోయి ఒకసారి వేయాల్సిన ఉప్పుని 2 సార్లు వేసావు, ఏమవుతుంది అప్పుడు? కషమైపోయింది, మొత్తం ఉప్పగా అయిపోయింది. ఇక మీ ఆయన రాగానే వడ్డిచ్చావు. మీ ఆయన ఆకలితో ఉన్నాడు కదా, అబ్బా ఎంత మంచిదానివే నువ్వు చికెన్ వండావని చెప్పి కూర్చున్నాడు. కంచం పెట్టారు, రైస్ పెట్టారు, కర్రీ వేశారు, తింటా ఉన్నాడు, ముద్ద పెట్టుకున్నాడు, ఆకలితో ఉన్నాడు కదా, ఇక ఏం మాట్లాడాలో అర్థం కాల. ఎలా ఉందండి అని కొసరగా అడిగింది అక్క. అడగగానే అయ్యగారి కోపం వచ్చేసింది. ఇది కూర అంటే అనని స్టార్ట్ చేశాడు. ఇది ఎవరైనా కూర అంటారా? నిన్ను కాదు అని అంటాడు. మరి ఎవరిని అనాలి? మీ అమ్మని అనాలి. నీకు కూర ఎలా చేయాలో చెప్పని మీ అమ్మని అనాలి. చికెన్ కూర కూడా వండటం చేత కాదే నీకు అని చెప్పి స్టార్ట్ చేశాడు. తర్వాత మీ నాన్నని అనాలి అని స్టార్ట్ చేశాడు. తర్వాత మీ పెద్దోళ్ళని అనాలి, మీ కుటుంబంలో అనాలి. ఇక ఎట్లా అయిపోయిందంటే
తిట్టవలసిన ఆమెను తిట్టవలసిన వ్యక్తి వారి కుటుంబ సభ్యులందరూ లాక్కొచ్చారు. మరి అక్క మాత్రం తక్కువ తింటుందా? ఆహా, మనం జుట్టు పట్టుకుంటే జుట్టు కాళ్ళు రెండు పట్టుకుంటుంది అక్క. ఇప్పుడు ఈ పక్కనున్న సైనికుల్లో ఒకడు అంటాడు, నువ్వు మాత్రమే తక్కువ తిన్నావు, నువ్వు కూడాను అని చెప్పేసి ఇతని చేత, అటువైపు ఉన్న ఇంకొక సైనికుడు ఆమె చేత, ఇద్దరూ పోట్లాడుకునేటట్లు చేస్తారు. ఎవరు చేస్తారు? ఆ అధిపతికి ఇవ్వబడిన సేనలో ఉన్న ఆ సైనికులు ఇటు పురుగు గొలుపుతుంటారు, అటు పురుగు గొలుపుతుంటారు. ఇది భౌతికంగా చేసే పని కాదు, భౌతికంగా జరగట్లా, లోపల ఇంటర్నల్గా సాతానుగాడు వాయుమండల అధిపతి ఏం చేస్తున్నాడు, మీరు కొట్టుకునేడా చేస్తున్నాడు. క్రమము లేనిది అతిక్రమము. మీ జీవితాలు క్రమముగా ఉండాలి, కానీ అప్పుడు అతిక్రమం ఏర్పడింది. క్రమముగా ఉండవలసిన మీరేమవుతున్నారు? అతిక్రమం అయిపోయారు. ఏమైపోయారు? దాన్ని అతిక్రమము అంటారు. అతిక్రమము చేసేలా మొదటిగా చేస్తాడు. ఇక గొడవ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు? వెళ్ళిపోయి బైబిల్ తీసుకొని దేవానికి స్తోత్రం, ప్రభువా మా ఆయన మార్చాయని ప్రార్థన చేస్తారా? బైబిల్ చదువుతారా? లేదు. అతిక్రమము మీలో ఏర్పడినప్పుడు ప్రార్థన మీదకి మీకు ధ్యాస పోదు. బైబిలు మీ ఇంట్లో ఉంటుంది, కానీ బైబిలు చదవరు. సమయము, ప్రార్థన చేసే సమయము మీకు ఉంటుంది, కానీ ప్రార్థన చేయలేరు. ఎందుకంటే మీలో ఒక అపరాధ భావము లేదా మీలో అతిక్రమము అనేది ఒకటి ఏర్పడింది. అతిక్రమము జరిగేలా మీలో మొదటిగా సాతానుగాడు వాయుమండల అధికారి పనిచేస్తాడు. ఈ అధికారికి అధికారం ఇవ్వబడింది. ఏమని అధికారం ఇవ్వబడిందంటే, బలి అర్పణలు ఆపివేయి. వాడికి ఇవ్వబడిన పని ఏంటి? బలి అర్పణలను ఆపివేయాలి. బలి అర్పణ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనుదిన ప్రార్థన, ప్రతిరోజు నువ్వు ధ్యానించే వాక్యము, ఇవి జరగకుండా చేస్తాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవునిని స్తుతించాల్సిన నీవు, ప్రార్థించాల్సిన నీవు, ఆయన వాక్యాన్ని ధ్యానించాల్సిన నీవు, నువ్వు ఈ పనులు ఏవి చెయ్యవు ఆ రోజు. ఎస్, ఆ రోజు నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్ల వాడేం చేస్తాడు తెలుసా? ప్రవేశిస్తాడు. ఎక్కడికి ప్రవేశిస్తాడు? మందిరంలోకి ప్రవేశిస్తాడు. ఆయన ఆలయమును పడద్రోశాను. ఏం పడద్రోశాడు? ఆలయము. ఆలయం అంటే భౌతికమైన ఆలయము అనుకునవచ్చు మనం. ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్ళే ఆలయము గురించి కాదు, కానీ నీ హృదయము అనే ఆలయము. ఆయన అంటాడు కదా, నీ దేహము దేవునికి ఆలయమై ఉండలేదా? నీ హృదయమే ఆయన ఆలయము అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. వాడు ఎవరిని పడగొడతాడట? నిన్ను పడగొడతాడు. ఆత్మీయముగా నిన్ను పడగొడతాడు. ఆయనకు ఆలయం ఎవరమై ఉన్నాము? మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది, మన హృదయము దేవునికి మందిరమై ఉన్నది. మొదటిగా మనం అతిక్రమము చేసేలా చేస్తున్నాడు. రెండవది అనుదిన బలి అర్పణను నిలిపివేస్తున్నాడు. మూడవది మన హృదయములోకి ప్రవేశిస్తున్నాడు. ఇక నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? వాక్యం ఏం చదువుతావు? బైబిల్ని ఎదురుగా ఉన్నది కానీ బైబిల్ చదవు. ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉన్నది కానీ ప్రార్థన చేయలేవు. ఎందుకయ్యా అంటే, వాయుమండల అధిపతి నీతో ఈ పనులు చేయిస్తున్నాడు. సహజంగా మనందరం ఏమనుకుంటామంటే, ఎందుకో బ్రదర్, జనవరి ఫస్ట్ అప్పుడు తీసుకున్న తీర్మానం ప్రతి ఉదయము 3 గంటలకు లేవాలి ప్రార్థన చేయాలి, 4 గంటలకు లేవాలి ప్రార్థన చేయాలి, అయినా ఎందుకో తీర్మానం తీసుకున్న రోజుల్లో మొదటిగా బాగా చేశాను, కానీ ఎందుకో తర్వాత చల్లారిపోయాను బ్రదర్. సహోదరి సహోదరుడా, చాలాసార్లు నువ్వు ఇలా అనుకుని ఉంటావు కదా, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, ఎందుకు నేను ఇలా ప్రార్థన చేయలేకపోతున్నాను, తీర్మానం తీసుకున్న రోజుల్లో బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు ఎందుకు చల్లారిపోయాను? ఆ రోజుల్లో నుండి నేను ప్రార్థన బలే చేసేదాన్నానండి, బాప్తీసం తీసుకున్న రోజుల్లో వాక్యం బాగా చదివేదాన్నానండి, అనేక మందికి సువార్తను చెప్పేదానినండి, చెప్పేవాడినండి అని చెప్పే నీవు ఈరోజు చల్లారిపోయాను. ఎస్ సహోదరి, అది నీ తప్పు అని నేను చెప్పటం లేదు, కానీ నీలో ఒక సైన్యం పనిచేస్తుంది అన్న విషయాన్ని నువ్వు పసిగట్టాలి. నీలో పనిచేస్తుంది ఆ వాయుమండల అధికారి ఒకడు పనిచేస్తున్నాడు.
వాడు లోకమంతా చుట్టేస్తున్నాడు. వాడి దగ్గర ఉన్న సైన్యం ఎలాంటిదంటే దానియేలు గ్రంథము 11:31. అతని పక్షమున శూరులు లేచి, ఎవరట వాళ్ళు? వాడి సైన్యం ఎలాంటిదట? చచ్చుది కాదు, అది పనికి మాలింది కాదు, పని చేయని వాళ్ళు కాదు, వారు శూరులట. నైపుణ్యం కలిగిన సేన అతనికి ఇవ్వబడింది. ఒక వ్యక్తిని ఆత్మీయంగా ఎలా పడగొట్టాలో బాగా తెలిసిన శూరులు వాళ్ళు. వీరేం చేస్తారు? అతిక్రమము చేసేలా చేస్తారు, పాపము చేసేలా చేస్తారు, ఆజ్ఞను అతిక్రమించేలా చేస్తారు, తీర్మానాలన్నింటినీ తృంగలో తొక్కేలాగా చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? అనుదిన బలి అర్పణను ఆపివేస్తారు. మూడవది ఏం చేస్తారు? నీ హృదయం అనే ఆలయాన్ని పడగొట్టేస్తారు. అంతటితో ఆగిపోతే పర్వాలేదు. నాలుగవదిగా ఏం చేస్తారంటే, నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువులను నిలబెట్టుదురు. చూడండి, ఇస్రాయేల్ ప్రజలకు హేయమైన వస్తువులు ఏంటి? వారికి పంది అంటే అసహ్యం. ఏంటి పంది అంటే? వారికి అసహ్యము. హేయమైన పంది స్వభావాన్ని నీలోకి తీసుకొస్తాడు, పందిని నీ హృదయంలో నిలబెడతాడు. పంది పెంట మెచ్చు, పన్నీరు మెచ్చునా? బురదలోనే బొరలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు చీ తూ అని అన్నావు, టీవీ చూడాలన్నా, మొబైల్లో పిచ్చి పిచ్చి వీడియోస్ చూడాలన్నా, లేదా అశ్లీలమైనవి చూడాలన్నా, అశుభ్రమైన మాటలు మాట్లాడాలన్నా, నీవు ఎలా అనేవాడు అంటే, నీవు ఎలా అనేదాని అంటే, చీ తూ, ఇలాంటి పనులు మనం చేయకూడదు, ఇలాంటి వీడియోస్ మనం చూడకూడదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, ఇలాంటి సాంగత్యం మనం చేయకూడదు అని తీర్మానం తీసుకున్న నీవు ఒక్కసారిగా పందిలాంటి స్వభావం నీలోకి వచ్చేసరికి నువ్వు బురద మెచ్చుతా ఉంటావు, బురదలో బొరలాడుతూ ఉంటావు. ఇక ప్రార్థన చేస్తావా నువ్వు? వాక్యం చదువుతావా నువ్వు? సహవాసంలో ఉంటావా నువ్వు? హేయమైన వస్తువు నీలో ప్రవేశించింది కాబట్టి ఇక నువ్వు పెంటను పంది ముద్దాడినట్లు పాపాన్ని నువ్వు ముద్దాడతావు, జుర్రుకుంటావు. అబ్బా ఎంత టేస్ట్గా ఉందో అనుకుంటావు. ఒకప్పుడు నువ్వు వదిలిపెట్టిన పాపాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ మండీ బిర్యానీ తిన్నట్టు తింటావు. ఆ పాపాన్ని జుర్రుకుంటా ఉంటావు. హేయమైనది నీలోకి ప్రవేశించింది కాబట్టి నువ్వు పందిలాంటి స్వభావాన్ని ధరించుకుని ఆ పాపపు బురదలో బోరలాడుతూ ఉంటావు. పంది గొర్రె రెండు ఉన్నాయి కదా. పంది బురదలో చిక్కుకున్నప్పుడు ఏం చేస్తుంది? పంది బురదలో చిక్కుకున్నప్పుడు బురదలో బొరలాడిద్ది, బురదను జుర్రుకుంటుంది. కానీ గొర్రె బురదలో చిక్కుకున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? జిగటగల ఊబిలో చిక్కుకున్నప్పుడు గొర్రె ఏం చేస్తుంది తెలుసా? అరుస్తుంది. అరుస్తుంది యజమానుడికి లేదా కాపరికి తన స్వరము వినబడే వరకు అరుస్తూనే ఉంటుంది. కాపరి నన్ను కాపాడు, కాపరి నన్ను రక్షించు, కాపరి నాకు సహాయము చేయని అరుస్తుంది. గొర్రెకు దాని అరుపే ఆయుధము. ఆత్మీయమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనే నీకు ఆయుధం. గొర్రెకు దాని అరుపే ఆయుధమైతే, ఆత్మీయమైన సహోదరి సహోదరుడా, నీకు నీ ప్రార్థనే ఆయుధం. అరవాలి, మన కాపరికి మన స్వరము వినపడే వరకు అరవాలి. ప్రభువా, దొంగ ఊబిలో చిక్కుకున్నానయ్యా, జిగట కలిగిన ఊబిలో చిక్కుకున్నాను ప్రభువా, సాతాను కబంధ హస్తాలలో చిక్కుకున్నాను ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను కాపాడయ్యా, నన్ను విడిపించయ్యా, ఈ ఊబిలో ఉండి పైకి లాగు ప్రభువా. అపవిత్రమైనది, హేయమైనది, అశుభ్రమైనది ప్రభువా నాలో ఉన్నది తీసివేయి ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా, పరిశుద్ధ పరుచయ్యా అని గొర్రెవలి అరవాలి. ఆయనట శోధించబడిన వారికట అతి త్వరగా సహాయం చేస్తాడట. మన దేవుడుకున్న అతి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? శోధించబడిన వారిని చూసి కనికరిస్తాడట. కనికరం కలిగిన దేవుడు. ఒక్కసారి మోకాళ్ళేసి అరుస్తూ ఉంటే గొర్రెబలి, అయ్యా ప్రభువా, అయా ఈ ఊబిలో నుండి నన్ను రక్షించు ప్రభువా, ఈ మరణకరమైన వేదనలోకించి నన్ను రక్షించు ప్రభువా, ఈ సాతాను కబంధ హస్తాలలోకించి నన్ను విడిపించయ్యా అని గొర్రెవలే రెండు చేతులెత్తి మొరపెట్టుకుంటే నా ప్రభువుకున్న అతి గొప్ప లక్షణం ఏంటంటే కనికరిస్తాడట. శోధించబడినప్పుడు ఆయన కనికరిస్తాడట. గొర్రెవలే నువ్వు అర్థించాలి. రెండు చేతులెత్తి అర్థిస్తే ఆయన కనికరించి నీకు సహాయం చేస్తాడు.